Hi friends, welcome to my channel Kavita Erroju, the simple and healthy kitchen. Everaithe na channel le chustunnaro please share cheyandi, subscribe cheyandi mariyu like cheyandi. ఈ రోజు మోటివేషనల్ టాపిక్ ఏంటంటే లైఫ్లో ప్రతి ఒక్క మూమెంట్ని కూడా ఎంజాయ్ చేయండి. అంటే చాలా గొప్పగా బతకాలను, లేకపోతే అనుకున్నవన్నీ కూడా మనకి ఇంట్లో ఉండాలను నీ కాకుండా ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటూ ప్రతి ఒక్క మూమెంట్ను మీరు ఎంజాయ్ చేయండి. అది ఎందుకంటే అది ఒక మెమొరీగా ఉండిపోతుంది మనకు. ఒక ఇప్పుడు ఈ ఇప్పుడు మనం ఎంజాయ్ చేసిన ఒక చిన్న విషయమైనా సరే ఒక సంవత్సరం రెండేళ్ల తర్వాత మనకు అది ఒక గొప్ప మెమొరీగా ఉండిపోతుంది. ఎప్పుడూ కూడా మెమొరీస్ని దాచుకోండి, అంటే జ్ఞాపకాలను మన లోపల అట్టిపెట్టుకోవాలి, అంటే దాచిపెట్టుకొని ఉంచుకోవాలి. ఎప్పుడైనా మనకు సాడ్ అనిపించినప్పుడు, బాధ అనిపించినప్పుడు అలా మనకు దాచిపెట్టుకున్న ఆ జ్ఞాపకాలను మనం గుర్తు చేసుకుంటే మన ఫేస్లో తెలియనటువంటి ఒక స్మైల్ అనేటటువంటిది వస్తుంది. అందుకనే ప్రతి ఒక్క చిన్న విషయం, ఇది చిన్నదా ఇది పెద్దదా, ఉన్నవాళ్ళ లేని వాళ్ళ, డబ్బు ఉందా లేదా అని కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి టైంని యూజ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కూడా, మన చుట్టూ ఉన్న పరిస్థితులు అలానే ఉన్నాయి. పరిస్థితులని కాకుండా కూడా లైఫ్లో ఒక చిన్న మూమెంట్ని కూడా మిస్ చేసుకోకండి. ఎందుకంటే ఆ మూమెంట్ మళ్ళీ తిరిగి రాకపోవచ్చు. ఆ మూమెంట్లో ఉన్నటువంటి మనుషులు మళ్ళీ మనల్ని కలవకపోవచ్చు, లేదా మనం వాళ్ళను చూడలేకపోవచ్చు. ఏంటంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్. మా నానమ్మ ఉన్నప్పుడు మాకు ఆవిడ వాల్యూ, అంటే అప్పుడు చిన్నపిల్లలం కాబట్టి అంతగా ఇంపార్టెంట్ అనిపించలే, కానీ మాకు మా నానమ్మ ఉన్నప్పుడు ఆవిడ ఏం చేసేవారంటే, ఏదైనా మాకు హెల్త్ బాగాలేనప్పుడు లేదా ఏదైనా కొంచెం మేము సాడ్గా ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే, ఒక కామెడీ టైప్లో ఆవిడ పాటలు పాడేది అన్నట్టు, అంటే తన కాలంలో ఉన్నటువంటి పాటలు పాడేది. సో మాకు ఆ టైంలో ఏంటంటే తెలిసి తెలియని తనం, అది కొంచెం జోక్గా అనిపించేది, కమెడియన్గా అనిపించేది ఆవిడ ఆ టైంలో, కానీ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు తలుచుకుంటే ఆవిడ లేరు, చనిపోయారు. సో ఆ మూమెంట్ మళ్ళీ రావాలంటే రాలేదు. ఆ ఎంజాయ్ చేసిన ఆ పాటలు కానీ ఆ మూమెంట్ కానీ మాకు గుర్తుండిపోయినాయి. సో ఆ చిన్నతనం అనేది మళ్ళీ మాకు రాలేదు. మా నానమ్మ మళ్ళీ మాకు లేదు, రాలేదు రాదు కూడా, ఎందుకంటే చనిపోయిన వాళ్ళు తిరిగి రారు కాబట్టి. సో కానీ ఆ మూమెంట్ అనేది మాకు ఇప్పటికీ గుర్తు. ఎప్పుడైనా సరే ఎవరైనా ఇట్లా ఇంటి ముందు పోతున్నప్పుడు, లేదా ఏదైనా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు అలాంటి వాళ్ళను చూసినప్పుడు ఆటోమేటికలీ మాకు ఒక నవ్వు వచ్చేస్తుంది అన్నట్టు, అంటే సడన్లీ ఆవిడ గుర్తొచ్చేస్తుంది అన్నట్టు. ఆవిడ పాడే పాటలు, మమ్మల్ని నవ్వించడానికి మాతో కలిపి చేసిన అల్లరి పనులు, అవన్నీ కూడా అలా ప్రతి ఒక్క మూమెంట్ని కూడా ఎంజాయ్ చేయండి. ఇది ఏంటి అని అనుకోకండి. మార్నింగ్ పూట మీకు టీ ఇచ్చారనుకోండి, టీ కొంచెం బాగున్నా బాగాలేకపోయినా ఎలా ఉన్నా సరే దాన్ని ఏంటంటే ఒక అమృతంలాగా మీరు ఫీల్ అవుతూ తాగి చూడండి. మీకు మీరుగా పాజిటివ్గా ఉంటారు, ఎనర్జెటిక్గా ఉంటారు, ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అంతా కూడా మారిపోతాయి. టీ నచ్చలేదు కానీ అది మంచి, అంటే బాగా చేయలేకపోవచ్చు, లేకపోతే ఇంట్లో పాలు సరిగా లేకపోవచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. కానీ మనం ఎంజాయ్ చేస్తూ తాగామనుకోండి, ఇంట్లో గొడవలు ఉండవు, ఉన్న దాంట్లో హ్యాపీగా తాగేస్తాము. సో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మన ముందు ఉన్న ప్రతి ఒక్క మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ ప్రతి ఒక్కదాన్ని కూడా హ్యాపీగా గడుపుతూ ఉండండి ఫ్రెండ్స్. మనము ప్రశాంతంగా ఉంటాము, మనసు తేలికగా మరియు హాయిగా ఉంటుంది. మస్ట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్, గంటను ప్రెస్ చేయండి.